వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో రైల్వే ఏఎల్పి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కంప్లీట్గా చూద్దాం. చాలామంది ఐటీఐలో ఇది చేసాము, లేకపోతే ఇంజనీరింగ్లో ఇది చేసాము, ఇంటర్ చేసాము, ఎంపీసీ, సో ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. మీరు పూర్తిగా వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మన యొక్క క్లాసెస్ చూడండి ఒకసారి, నచ్చితే మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్బా అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, యాప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, త్రూ ప్లేస్టోర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్లాసెస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సిబిటి 1 పక్కా క్లియర్ చేసే విధంగా క్లాసెస్ అయితే మనం చెప్తా ఉన్నాము. యాప్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ జస్ట్ 499 రూపీస్ మాత్రమే ఈరోజు, రేపు అంతే, రైట్? అదేవిధంగా రైల్వే ఏఎల్పి ఏ జోన్కి అప్లై చేస్తే బెస్ట్ అనే వీడియో చేశాను, అది చూడండి. దాంతోపాటు స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా వీడియో చేశాను, ఇది కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. రైట్, కమింగ్ టు ద టాపిక్, అసిస్టెంట్ లోకో పైలట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి అనేది నేను చెప్తాను చూడండి. మెట్రిక్యులేషన్ అనేది 10th క్లాస్ అండి, యాక్చువల్గా, ఓకేనా? 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్ఎల్సి అని ఉంది. ఈ ఎస్ఎస్ఎల్సి అంటే సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికెట్. ఇప్పుడు మన దగ్గర ఎస్ఎస్సి అని అంటాం కదా, అదేవిధంగా కొన్ని స్టేట్స్లలో ఎస్ఎస్ఎల్సి అని కూడా పిలవడం జరుగుతూ ఉంది. అంటే 10th క్లాస్ అన్నట్టు. ఈ 10th క్లాస్తో పాటు ప్లస్ అన్నాడు కదా, పాటు ఐటీఐ చేసి ఉండాలి. అది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి. ఎన్సీవిటి అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ స్టేట్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్. ఈ రికగ్నైజ్డ్ వాటిలలో ఐటీఐ చేసి ఉండాలి. ఆ ఐటీఐ కూడా ఈ కింద ట్రేడ్స్ చూడండి, ఫిట్టర్ అయినా ఓకే, ఎలక్ట్రీషియన్ అయినా ఓకే, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అయినా ఓకే, మిల్ రైట్ అయినా ఓకే, మెయింటెనెన్స్ మెకానిక్ అయినా ఓకే, మెకానిక్ రేడియో అండ్ టీవీ అయినా ఓకే, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అయినా ఓకే, మెకానిక్ మోటార్ వెహికల్ అయినా, వైర్మ్యాన్ అయినా, ట్రాక్టర్ మెకానిక్ అయినా, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్ అయినా, డీజిల్ మెకానిక్ అయినా, హీట్ ఇంజిన్ అయినా, టర్నర్ అయినా, మెషినిస్ట్ అయినా, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ఇందులో ఏది ఐటీఐ చేసినా సరిపోతుందండి. 10th తర్వాతనే కనుక, 10th తర్వాత మీరు ఇంటర్ చేసి ఐటీఐ ఉన్నా నో ప్రాబ్లం, బట్ మీరు చదివిన చదువులలో 10th తో పాటు ఐటీఐ ఉండి ఆ ఐటీఐలలో ఈ ట్రేడ్స్లలో మీరు ఐటీఐ కంప్లీట్ చేసినట్లయితే మీరు నిర్మోహమాటంగా ఏఎల్పి అప్లై చేయొచ్చు. లేకుండా ఇక్కడ చూడండి, ఆర్ మెట్రిక్యులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సి 10th క్లాస్ ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ ద ట్రేడ్స్ మెన్షన్డ్ అబోవ్. సో 10th తో పాటు అప్రెంటిస్షిప్ చేసిన, ఇందులో మనం ఇంతసేపు ఏమైతే చెప్పుకున్నామో ట్రేడ్స్ వాట్లలో అప్రెంటిస్షిప్ చేసినా కూడా ఎలిజిబిలిటీనే మీరు ఏఎల్పికి నిర్మోహమాటంగా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ కింద కామెంట్స్ చేయకండి దయచేసి, వీడియో పూర్తిగా చూడండి తెలుస్తుంది. అండ్ ఆర్ ఇది కాకపోయినా మెట్రిక్యులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సి అంటే 10th క్లాస్తో పాటు 3 ఇయర్స్ డిప్లొమా, 3 సంవత్సరాల డిప్లొమా అండి. పాలిటెక్నిక్ అంటాం కదా, ఆ డిప్లొమా ఎందులో అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వీటిలలో డిప్లొమా చేసినా కూడా, అంటే 10th తర్వాత మనం చేస్తూ ఉంటాం కదా జనరల్గా, వీటిలలో డిప్లొమా చేసినా కూడా మీరు ఎలిజిబిలిటీనే ఏఎల్పికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇది కాకుండా కాంబినేషన్ ఆఫ్ వేరియస్ టీమ్స్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ లై ఆఫ్ ఐటీఐ. నోట్ డిగ్రీస్ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లైన్ యాజ్ అబోవ్ విల్ ఆల్సో బి యాక్సెప్టబుల్ ఇన్ లై ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో కూడా మనం ఈ స్ట్రీమ్స్లో కనుక చూసినట్లయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇందులో మీరు ఇంజనీరింగ్ చేసినా కూడా ఎలిజిబిలిటీనే, ఓకేనా? సో మీరు
ఒకటే అండి, టెన్త్ ఉండాలి, అది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. టెన్త్తో పాటు ఐటీఐ, మనం చెప్పుకున్న ట్రేడ్స్లలో ఐటీఐ కంప్లీట్ చేసినా అప్లై చేయొచ్చు, లేదా టెన్త్తో పాటు అప్రెంటిషిప్ అందులో ట్రేడ్స్లలో చేసిన ఎలిజిబిలిటీనే, లేదా టెన్త్తో పాటు 3 ఇయర్స్ డిప్లొమా, ఇక్కడ డిప్లొమా కోర్సెస్ చూసామగా అందులో చేసిన ఎలిజిబిలిటీనే, లేదా ఇంజనీరింగ్ డిగ్రీ, ఇక్కడ మనం చెప్పుకున్న బ్రాంచెస్లో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన మీరు ఎలిజిబిలిటీనే. ఓకేనా? సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీ యొక్క డౌట్స్ క్లియర్ అయ్యాయనుకుంటున్నా. వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఎప్పుడైనా. అండ్ అదేవిధంగా ఏ జోన్కి అప్లై చేయాలనే వీడియో చేశాను చూడండి, దాంతోపాటు ఏ విధంగా అప్లై చేయాలనేది చేశానో అది కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ క్లాసెస్ ఫాలో అవడానికి ట్రై చేయండి. పై పైన చదివి టైం వేస్ట్ చేసుకోకండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, బట్టీలు బట్టి అదే చదువుతామంటే మాత్రం కాదు. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ.